వాడుకో వదిలే, ఇది సాధారణంగా అమెరికన్ ఫిలాసఫీ. అవసరమైనప్పుడు దగ్గరికి తీస్తుంది, అవసరం లేనప్పుడు తొక్కేస్తూ ఉంటుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికా వెళ్ళినప్పుడు కనీసం రిసీవ్ చేసుకునే దిక్కు లేదు, ప్రోటోకాల్ వెహికల్ కూడా లేదు, నేరుగా చివరికి హోటల్ వాళ్ళకి వసతి ఏర్పాటు చేసేటువంటి కల్చర్ కూడా వదిలేసి ఒక మామూలు బచ్చాగాడిని చూసినట్టు చూసింది. ఆ సందర్భంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ల్యాబింగ్, అంటే సాధారణంగా ప్రతి ప్రభుత్వానికి అదే ప్రతి దేశానికి కూడా కొన్ని ల్యాబింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ ల్యాబింగ్ సిస్టమ్స్లో భాగంగా ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఏమైనా నెగిటివ్గా జరుగుతుంటే మన ల్యాబీ అక్కడ పనిచేస్తుంది, అమెరికా అధ్యక్షుడి దగ్గర. వాళ్ళు మనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి విధంగా ప్రయత్నం చేస్తుంటారు. అంతకుముందు పుల్వామా అటాక్ సందర్భంలో కావచ్చు, లేదా మనం వెళ్ళి బాలకోట్లో దాడి చేసినటువంటి సందర్భంలో మన ల్యాబీలు పనిచేసినాయి. ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంలో వహాబీ ల్యాబీ అంటారు. ఇది ఇస్లామిక్ దేశాలకి, అట్లాగే ఇస్లాం వ్యాప్తికి పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళకి, అవసరమైతే ఉగ్రవాదులకు కూడా డబ్బు సహాయం చేసేటువంటిది ఈ వహాబీ ల్యాబీ. వీళ్ళకి ఎంత ల్యాబింగ్ బలమైనటువంటిది అంటే, వీళ్ళు పాకిస్తాన్ సైన్యానికి ఐఎస్ఐకే కాదు, వాషింగ్టన్లో ఉన్నటువంటి సెనేటర్లతో కూడా భారీ సంబంధాలు ఉంటాయి. వీళ్ళు చివరికి లిన్సే గ్రాహం అని చెప్పి సౌత్ కరోలినాకి సంబంధించినటువంటి సెనేటరు, ఆయన వాళ్ళతో కూడా క్లోజ్గా మెయింటైన్ చేస్తూ అక్కడ ఈ ల్యాబీని నడుపుతుంటారు. వాళ్ళ ద్వారా తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దూరం కావాలనుకుంటుంది, ఎందుకంటే అది పెద్ద భారం అయిగొచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ మీద బిన్ లాడెన్ ఉదంతం తర్వాత, పాకిస్తాన్లో దాకా వెళ్ళి చంపిన తర్వాత తాలిబాన్ల మీద యాక్షన్ తీసుకున్నాక వాళ్ళ యాక్టివిటీ వాళ్ళది నడుస్తుంది, సైన్యానికి సైన్యం ద్వారా వచ్చినటువంటి సహకారంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదో కొంతవరకు కంట్రోల్ చేసింది. కానీ ఇంకా తాలిబన్లు అనేటువంటి వాళ్ళు శాంతం చచ్చిపోలేదు, వాళ్ళకి ఇంకా ఈ వహాబీ ల్యాబీనే సహకరిస్తూ ఉంటారు. ఇప్పుడు ట్రంప్కి వచ్చేటప్పటికి వాళ్ళ పని అయిపోయింది, అటు లాడెన్ని కొట్టేయాలా, ఇంకో పక్కన వచ్చేటప్పటికి రష్యాతో పెద్దగా వాళ్ళ థ్రెట్ లేదు కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి, బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. వెనక్కి వెళ్ళిపోవాలి అంటే అక్కడ ఏదో అద్భుతం చేసేసినట్టుగా బిల్డప్ ఇవ్వాలి, అందుకోసం అని చెప్పేసి వెనక్కి వచ్చేయాలి. వెనక్కి వచ్చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని భారతదేశపు సంరక్షణలో పెట్టలేరు, ఎందుకు అంటే అది పూర్తిగా డిఫర్ అయ్యేటువంటిది, అంటే అక్కడ భారతదేశం ఇన్వాల్వ్ అవ్వడం బిగిన్ అయిందంటే కనుక అది మళ్ళీ రష్యాకి మిత్రదేశం కాబట్టి, అలీన మిత్రదేశం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ గుట్లు బయటకు వస్తే అమెరికాకి సంబంధించినటువంటి వ్యవహారాలు బయటకు వస్తాయి. అమెరికానే అక్కడ తాలిబన్లను పెంచి పోషించిందనేది తెలిసి వాళ్ళ తరపున ఆ పని చేసి పెట్టింది అప్పట్లో పాకిస్తాన్. కాబట్టి మళ్ళీ పాకిస్తాన్కి ఆ ప్రాంతాన్ని అప్పగించాలి, తద్వారా పాకిస్తాన్కితో డెవలప్ చేయాలి. పాకిస్తాన్ డెవలప్ చేస్తే కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి కుదరదు. అందుకోసం ఈ వహాబీ ల్యాబీ ఆ విధమైనటువంటిది ఆయన గుర్తు చేయడంతో ఒక్కసారిగా రూట్ మార్చేశారు. అందుకే కాశ్మీర్లో జోక్యం చేసుకుంటానన్నారు, అంగీకరిస్తే చేస్తానన్నారు. సరే, భారతదేశం వ్యతిరేకించింది, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు అది ప్రధానమైనటువంటి అంశం. రెండవది ఏంటంటే పాకిస్తాన్కి F-16 యుద్ధ విమానాలు ఇవ్వడం. దీని వెనకాల కూడా కథ ఏంటంటే, ఇటు ఆఫ్ఘనిస్తాన్ దాంట్లో బేరం అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కాపాడాలంటే, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ చేతిలో పెట్టాలంటే పాకిస్తాన్కి కొంచెం సహకారం బిగించాలి. ఇంకోటి ఇతర దేశాలు ఏవైతే యూరోపియన్ కంట్రీస్ ఉగ్రవాద దేశం అని చెప్పేసి పాకిస్తాన్ పక్కన పెట్టినాయో, వాళ్ళందరి చేత మళ్ళీ ఇటు పాకిస్తాన్కి, అంటే అమెరికా సహాయం చేయడం బిగించేస్తే వాళ్ళందరూ దిగిపోతారు మళ్ళీ. ఆ విధంగా మళ్ళీ పాకిస్తాన్ని దగ్గరికి తీసేటువంటి ప్రయత్నం. నిన్నటిదాకా ఏంటంటే, చైనా థ్రెట్ను దృష్టిలో పెట్టుకుని, పాకిస్తాన్కి ఆ దమ్ము లేదు కాబట్టి చైనాను కంట్రోల్ చేయడానికి భారత్తో ముందుకు సాగింది. అయితే భారతదేశం తమ చెప్పు చేతల్లో ఉండి చైనా మీద పద్దాక గొడవలు పెట్టుకుంటుంది అనుకుంటే, ఇది కాస్త స్థితప్రజ్ఞతతో ప్రదర్శించింది. అంటే చైనాతో స్నేహం కంటిన్యూ చేస్తుంది, అమెరికాకి సంబంధించి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. వాళ్ళ దిగుమతులకు సంబంధించి వాళ్ళ దగ్గర నుండి వచ్చేటువంటి ఎగుమతులు, మన దేశపు దిగుమతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్యాక్స్ ఎక్కువగానే వేయటం, తద్వారా ఇండియన్ మార్కెట్ని కంట్రోల్లో పెట్టుకోవడం, ఇబ్బంది పడకుండా చూసుకోవడం, ఇంకో పక్కన వాళ్ళు చెప్పినా వినకుండా రకరకాలైనటువంటి పనులు చేస్తున్నాం. అందులో వాళ్ళు సంతకం పెట్టలేదు ఈ కార్బన పదార్థాలు ఏవైతే పొల్యూషన్కి కీలకమైనటువంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయో వాటిలో తను సంతకం పెట్టలేదు, వాటి ద్వారా విద్యుత్ తయారయ్యే అంశాలకు సంబంధించి. కానీ భారతదేశం సంతకం పెట్టింది, అంటే అమెరికా వెనకాలే పడి ఉండి మనం పెట్టకుండా ఉండాలని, కానీ ఇక్కడ ఒప్పుకుంది. ఇంకో పక్కన ఇజ్రాయిల్, ఇరాన్ లాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి, రష్యా దగ్గర నుంచి ఆయుధాలు కొనకూడదు, మనం వాళ్ళందరితో కూడా స్నేహం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అప్పటికి
కాస్త జాగ్రత్తగా కొన్ని చోట్ల టాక్టికల్గానే ప్రదర్శించాం, ఇరాన్ దాంట్లో కొంతవరకు ఆపడం కానీ ఇట్లాంటివి. అయినా కూడా పూర్తిగా వాళ్ళు చెప్పినట్టు వినేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం ప్రారంభించింది. అందుకనే అమెరికాకి తమ దేశ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం, తమ మిత్ర దేశాల ప్రయోజనం కాదు. ఈ నేపథ్యంలోనే మనం కూడా ఏ దేశంతో ఎంతవరకు ఉండాలో ఆ దేశంతో అంతవరకే ఉండాలి, ఉండక తప్పదు. రానున్న రోజుల్లో కూడా దాన్ని ఏదో ప్రేమించాల్సిన అవసరం లేదు, అది మనం మనకు సహకరించింది కదా. ఒకరోజు ప్రేమిస్తే మరో రోజును ద్వేషించాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని ఒక స్వార్థపూరిత స్నేహితుడిగానే చూడాలి తప్పించి మన ప్రేమికుడిగా చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు.